నమస్కారం, నేను వేణి రెజిటి. వేణి రెజిటి ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణంలో వ్యాధి విముక్తి వృత్తాంతము, దేవదాన వాక్యము, ద్రవిడ స్త్రీ స్వర్గగమన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు మరలా ఇప్పటిను జనక మహారాజా వినుము, కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు కూడా హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతముతోనూ భక్తితో స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగములు ఫలము పొందు. తొదకు పర్వపదమును పొందును. కార్తీక మాసమందు సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానమును ఆచరించిన వారు విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానము పొందును, విష్ణులోకమునకు పొందుదురు. కార్తీక మాసమందు పత్తిని చక్కగా తూలు లేకుండా విడదీసి ఒత్తిడి చేసి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి గోకృతమును పోసి ఒత్తు తడిపి వెలిగించి వేద బ్రాహ్మణులకు పూజించి ఇవ్వబడును. ఇట్లు మాసమంతయు చేసి అంతముందు వెండితో కానీ పాత్రను చేయించి బంగారంతో ఒత్తిడి చేయించి బియ్యము పిండితో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తర్వాత బ్రాహ్మణ పూజనమును గావించవలను. తర్వాత తాను స్వయముగా మంత్రమును చెప్పించుకొని ఈ దీపమును దానము చేయవలను. మంత్రాత్మ దీపమును సర్వజ్ఞానానందదాయకము, సమస్త సంప్రదాయకము కనుక లేనప్పుడు దీపదానమును చేయించుము. దీనివలన నాకు నిరంతరము శాంతి కలుగ్గాక అని కోరుకొని ఈ ప్రకారముగా స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమును ఆచరించిన యెడల అనంతమైనటువంటి ఫలితం పొందురు. దీపము పెట్టిన వారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుష్యును, ఆ స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానం వలన మనోవాక్కాయముల చేత చేయబడినటువంటి తెలిసి తెలియక పాపములను నశింపజేయుచుండును. పూర్వకాలముందు ద్రవిడ దేశముందు సుత బంధుహీనురాలైన స్త్రీ గలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షమును భుజించుచుండును. ఎప్పుడు ఉషితన్నమును భుజించుచుండు, చెడ్డ అన్నమును తినేడు. నిత్యము దానము తీసుకుని వరులకు వంట, కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలైన పనులను చేసేది. అమ్మకమును కొనుటయు చేయుచుండును. ఇట్లా వచ్చినటువంటి ద్రవ్యములతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములు కూడా పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసమును చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది, కానీ తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లా అజ్ఞానంతో మునిగొని ఉన్నటువంటి ఆమె ఇంటికి దైవ యోగం వలన శ్రీరంగములకు పోవు కోరిగల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూచి, అయ్యో, ఈ చిన్నది అన్యాయముగా నరకమేళ పాలు కాగూడుతున్నది తైగలిగి అట్లా ఆమెతో ఇట్లయినను. చి మూడురాల, ఇప్పుడు నా మాటలు వినుము, విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖ దుఃఖములతో కూడినది, చర్మము మాంసము ఎముకలు వీటితో కూడి ఉన్నది, దుఃఖములు నిరయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది దేహము. నశించగా పంచభూతములు చూరులందుబడిన వర్షబిందువులే పడి తిరిగిపోవును. ఈ దేహము నీటి మీద బుడగవలే నశించును. ఇది నిత్యము, నిత్యముగా దేహము నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడినటువంటి మిడతవలే నశించును. కాబట్టి మోహమును విడు. సత్యస్వరూపుడు భూతముల యందు దయ కలిగిన వాడు హరిని ధ్యానించు. కామము అనగా కోరిక, క్రోధము, కోపము, లోభము అనగా ఆశ, మోహము అనగా మమకారము, అహంకారాలు వీటిని విడువుము. ద్రవ్యము వదులుము. నిత్యమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాతస్నానము ఆచరించుము. విష్ణు ప్రీతిగా దానము చేయుము.
బ్రాహ్మణులకు దీపదానము చేయుము. అట్లా చేసిన ఎడలా అనేక జన్మలు పాపాలు కూడా నశింపచేయును. సందేహము వరదు ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళిను. తర్వాత ఆ మాటలు విని నమ్మి విచారించి ఆశ్చర్యము ఉంది. చేసిన పాపములకు వంగించి కార్తీక వ్రతమును ఆరంభించను. సూర్యోదయం సమయమున శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తర్వాత పురాణ శ్రవణము. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు నెల రోజులు నిత్యము బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. నెల రోజులు శీతోదక స్నానము చేయుడి చేత ఆ స్త్రీకి గర్భమందు రోగం గురించి రాత్రింభవళ్ళు పీడితురాలై బంధుహీనురాలై దిక్కించి చివరకు మృతి నొందింది. తర్వాత విమానం ఎక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసంలో అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపారాధన దానము చేసిన తెలియక చేసిన పాపమును నశింపజేయను. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా, ఈ రహస్యము నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధములను తెచ్చుకొని వైకుంఠములకు. వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పిన 6వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.